ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న ఇస్మార్ట్ జోడీలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న గ్రాండ్ ఫినాలే అయితే వచ్చేసింది. ఈ గ్రాండ్ ఫినాలేలో 2 ఎపిసోడ్స్గా ప్రసారం అవుతుంది. మరి ఈ వీడియోలో మనం ఈరోజు గ్రాండ్ ఫినాలేలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో ముందుగా ఓంకార్ గారు వచ్చారు, నెక్స్ట్ జోడీలను పిలిచారు. ఫస్ట్ అయితే శివజ్యోతి గంగూలీ అదిరింది మామ సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. తరువాత మెరీనా రోహిత్ జోడి అయితే మైండ్ బ్లాక్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ అర్జున్ సురేఖ జోడి స్వింగ్ ధర సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ యష్ వర్ష జోడి బాతి తమ్మే సాంగ్తో జోష్గా ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ అపరావు వారి జోడి 16 ఏళ్ల వయసు అనే సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. ఇక లాస్ట్ ప్రభాకర్ మలేజ జోడి రామ్మ చిల్కమ్మ ప్రేమ మొలకమ్మ అనే సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ ఓంకార్ గారు 25 లక్షల క్యాష్ ప్రైజ్ చూపించారు. ఓంకార్ గారు డబ్బులు అందరికీ అవసరం కదా అని చెప్పి ఆ క్యాష్ వస్తే ఎవరు ఏం చేస్తారు అని అడిగాడు. ఫస్ట్ శివజ్యోతి తను ముందుగా చెప్పినట్టే తన పిల్లల పేరు మీద డిపాజిట్ చేస్తా అని చెప్పింది. నెక్స్ట్ అర్జున్ తను ఇల్లు కొనుక్కుంటాను అని చెప్పాడు. నెక్స్ట్ ప్రభాకర్ 1/2 అమౌంట్ని కరోనా బాధితులకు ఇచ్చి ఇంకా 1/2 అమౌంట్ని తన కొడుకు అవసరం కోసం ఒక షెడ్ ఎపిస్తా అని అన్నాడు. నెక్స్ట్ అప్పారావు గారి జోడి ఆ డబ్బుని వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేస్తాము అని చెప్పారు. నెక్స్ట్ యష్ సేవింగ్స్లో వేస్తాము అని చెప్పాడు. మేరీనా తను 1/2 అమౌంట్ని తన తల్లికి ఇస్తాను అని చెప్పింది. ఇంకా 1/2 అమౌంట్ని అయితే తనకు ఫ్యూచర్లో పుట్టబోయే బేబీ కోసం దాస్తాం అని చెప్పింది. నెక్స్ట్ ఓంకార్ గారు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ టాస్క్ స్టార్ట్ చేశారు. ఈ టాస్క్ అయితే సర్ప్రైజింగ్గా ఝాన్సీ గారు స్పెషల్ గెస్ట్గా వచ్చారు. టాస్క్ ఏంటంటే మనీ కౌంటింగ్. ఈ టాస్క్లో 6 మనీ బాక్సెస్ ఉంటాయి. అందులో మనీ కౌంట్ చేసి పక్కన కార్డులో మనీ రాసి సైన్ చేయాలి. ఆ తర్వాత బెలూన్ ఊది పగలగొట్టాలి. అందరూ అయితే ఒక్కో బాక్స్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారు. మనీ కౌంటింగ్ టైం వచ్చేసి 10 మినిట్స్. టాస్క్ అయిపోయింది. అందులో ప్రభాకర్ వాళ్ళు 1351 రూపీస్ కౌంట్ చేశారు. శివజ్యోతి వాళ్ళు 1292 రూపీస్ రాశారు. నెక్స్ట్ అప్పారావు వాళ్ళు 1294 రూపీస్ కౌంట్ చేశారు. యష్ వాళ్ళు 1316 రూపీస్ రాశారు. మెరీనా వాళ్ళు 1314 రూపీస్ రాశారు. ఇక్కడ అర్జున్ సురేఖ జోడి లాస్ట్కి చేయడంతో వాళ్ళు హోల్డ్లో ఉంచారు. కానీ వీళ్ళు కౌంట్ చేసిన రూపీస్ సేమ్ ఉంటే వీళ్ళు విన్ అవుతారు. సో అందరి కార్డ్స్ ఓపెన్ చేశారు. ఇందులో ఒక్కొక్కరిగా చూశారు. ఒక్కొక్కరిగా చూస్తే ప్రభాకర్ గారు తప్పుగా రాశారు. నెక్స్ట్ శివజ్యోతి వాళ్ళు కూడా తప్పుగా రాశారు. నెక్స్ట్ అప్పారావు వాళ్ళ జోడి కూడా తప్పుగా రాశారు. నెక్స్ట్ మెరీనా రోహిత్ జోడి కూడా తప్పుగా రాశారు. నెక్స్ట్ యష్ వర్ష జోడి కూడా తప్పుగా రాశారు. సో లాస్ట్కి అర్జున్ సురేఖ జోడి ఏం రాశారో చూపించారు. వాళ్ళు కూడా తప్పుగానే రాశారు. సో ఇక్కడ అందరూ తప్పుగా రాశారు కాబట్టి ఓంకార్ ఇంకో టాస్క్ని పెట్టారు. టాస్క్ ఏంటంటే డిక్కి పగలగొట్టకుండా అందులోంచి మనీ తీయడం. ఎవరు ఎక్కువ మనీ తీస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఈ రౌండ్లో మెరీనా వాళ్ళు ఏం తీయలేదు. అప్పారావు వాళ్ళు 1 పాయింట్ తీశారు. శివజ్యోతి వాళ్ళు 13 కాయింట్స్ని తీశారు. ప్రభాకర్ వాళ్ళు 3 కాయింట్స్ని తీశారు. అర్జున్ వాళ్ళు 13 కాయింట్స్ తీశారు. లాస్ట్ యష్ వాళ్ళు 8 కాయింట్స్ తీశారు. కానీ ఈ రౌండ్లో మోస్ట్ ఫేవరెట్ కపుల్ మెరీనా రోహిత్ అయితే ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళైతే బాగా ఎమోషనల్ అయ్యారు. వీళ్ళకి ఓ ట్రోఫీ అలాగే ఒక ఫ్రేమ్ గిఫ్ట్గా ఇచ్చారు. నెక్స్ట్ వీళ్ళు వీళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. వీళ్ళు ఇలా ఎలిమినేట్ అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. నెక్స్ట్ ఇంకో టాస్క్ స్టార్ట్ అయింది. ఈ మిగిలిన 5 జోడీలు ఆ టాస్క్ ఆడతారు. టాస్క్ ఏంటంటే ఓంకార్ గారు కొన్ని పదార్థాలని అక్కడ ఉంచుతారు. ఓంకార్ గారు ఒక వెయిట్ చెప్తారు. మరి ఈ రౌండ్లో ఓంకార్ గారు చెప్పిన వెయిట్ మాత్రం ఆ 6 జోడీలు సరిగ్గా కాకపోయినా అటు ఇటుగా కొంచెం ఎవరైతే ముందుంటారో వాళ్ళు గెలిచినట్టు. ఇందులో ఫస్ట్ 1 కేజీ బియ్యం అని చెప్పారు. అందరూ అయితే వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళకి తెలిసినట్టుగా బియ్యం తీసుకొచ్చారు. ఈ రౌండ్లో యష్ వాళ్ళు 1145 గ్రామ్స్ తెచ్చారు. అప్పారావు వాళ్ళు 705 గ్రాములు తెచ్చారు. ప్రభాకర్ వాళ్ళు 1255 గ్రాములు తెచ్చారు. శివజ్యోతి వాళ్ళు 1440 గ్రాములు తెచ్చారు. అర్జున్ వాళ్ళు 1725 గ్రాములు తెచ్చారు. ఇందులో యష్ వాళ్ళు విన్ అయ్యారు. నెక్స్ట్ 450 గ్రాముల టమాటాలు తీసుకురమ్మన్నారు. ఇందులో అప్పారావు వాళ్ళు 425 గ్రాములు తెచ్చారు. ప్రభాకర్ వాళ్ళు 490 గ్రాములు తెచ్చారు. శివజ్యోతి వాళ్ళు 365 గ్రాములు తెచ్చారు. నెక్స్ట్ అర్జున్ వాళ్ళు 385 గ్రాములు తెచ్చారు. ఈ రౌండ్లో అప్పారావు వాళ్ళు గెలిచారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. మిగతా రౌండ్స్ రేపు కొనసాగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.